ఏపీ సీఎం జగన్ మరోసారి సీఎం కావాలని చూస్తున్నారు ఆయన ఆ దిశగా తనవంతు ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు వైనాట్ నూట డెబ్బై ఐదు అని కూడా పార్టీని ఉత్తేజపరుస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో వైసీపీకి అంత అనుకూలంగా ఉందని జగన్ భావిస్తున్నారు సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష ఆయన ధీమాగా ఉన్నారు పార్టీకి చెందిన నాయకులు కూడా అదే మాట చెబుతున్నారు మళ్ళీ జగనే సీఎం పూర్తి స్థాయిలో తమ పార్టీకి అని అంటున్నారు అందరూ చెప్పడం ఒక ఎత్తు దివంగత నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ భార్య నందమూరి లక్ష్మీపార్వతి చెప్పడం మరో ఎత్తు ఆమె వైసీపీలో ఉన్నారు కీలక నేతగా కూడా ఉన్నారు తెలుగు అకాడమీ చైర్పర్సన్గా ఆమె అయితే వ్యవహరిస్తున్నారు ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు వన్ సైడెడ్గా ఉందని జగన్ని మరోసారి సీఎంగా చేయడానికి జనాలు డిసైడ్ అయ్యారని చెబుతున్నారు జగన్కి ఏపీలో బలమైన ఆల్టర్నేషన్ లేదని మరో ఆప్షన్ కూడా లేదని ఆమె అంటున్నారు ఒక లోకేష్ పాదయాత్ర కూడా దండగా అన్నట్లు కూడా ఆమె మాట్లాడారు ఎన్టీఆర్ మనవుడు టాలీవుడ్ టాప్ టాప్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఈ పరిస్థితుల్లో టీడీపీకి కొమ్ము కాసి ప్రచారం చేసినా ఏం ఉపయోగం ఉండదని లక్ష్మీ పార్వతా అంటున్నారు ఇప్పటికే టూ లేట్ అయ్యిందని అందువల్ల జూనియర్ కూడా తెలుగుదేశాన్ని కాపాడలేడని ఆమె చెబుతున్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చెప్పి జగన్ మాదిరిగా ఐదేళ్ల పాటు జనంలో ఉంటూ బాగా తిరిగితే మరో ఐదేళ్ల తర్వాత ఆయనకు అవకాశం ఏమైనా ఉండొచ్చేమో అని అంటున్నారు అంటే జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలంటే తెలుగుదేశం పగ్గాలు ఇచ్చిన ఇన్ని చేయాలన్నమాట లక్ష్మీ పార్వతి ఆలోచనలో ఎటు జూనియర్కి తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఇవ్వరు ఇచ్చిన ఆయన సినిమాలు వదులుకున్న ఐదేళ్ల పాటు జనంలో తిరగడం అన్నది కుదిరే వ్యవహారం కాదు అందువలనే ఆమె జూనియర్ సీఎం కావాలంటే ఇన్ని చేయాలి అని అంటున్నారు ఎవరన్ని చెప్పినా ఎవరన్ని కూటములు కట్టినా రెండు వేల ఇరవై నాలుగులో జగన్ మరోసారి సీఎం ఖచ్చితంగా అవుతారని లక్ష్మీ అయితే అంటున్నారు